ఇప్పుడే ప్రివ్యూ చూసేస్తాను భయా కాలి సినిమా వస్తే పరిచయం కావాలి అలా రామ్ చరణ్ సార్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి సార్ వాళ్ళ యాక్టింగ్ చూసి డాన్స్ చూసి మొత్తం పరేషాన్ అయిపోతారు ఒక్కొక్కరు సినిమా థియేటర్ల విజిల్లతో క్లాప్స్లతో మొత్తం ఎంకరేజ్ చేసి పడేస్తారు సినిమా ఒక 10 రోజులు 20 రోజులు కాదు 100 రోజులు కంపల్సరీ ఆడుతుంది బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేస్తాను నేను చెప్తున్నా ట్రిపుల్ ఆర్ కంటే హైలైట్ వెళ్ళిపోతుంది సినిమా చిరంజీవి సార్ అయితే చెప్పొద్దు ఇంకా అసలు మామూలు యాక్టింగ్ కాదనేది ఆయన జోషే వేరుండే అన్నిట్ల వేరున్నది మళ్ళీ ఈ సినిమాలు ఇంకొక తీరున్నది సార్ది సార్ యాక్టింగ్కు అన్న డాన్సులకు ఇంకా నీలంబరి పాట పూజ అయితే ఎక్స్ప్రెషన్లు ఆమె కళ్ళకు మొత్తం అందరు ఫిదా అయిపోయి భయ అందరి గురించి వదిలేసే ఇలా ముగ్గురికి అయితే నేనే ఫిదా అయిపోయినా మొత్తం రామ్ చరణ్ అన్న ఎక్స్ప్రెషన్స్ కానీ ఎలా ఇచ్చాడు సాంగ్స్లో డాన్స్లో కానీ డాన్స్లో స్టెప్స్ అయినా ఆయన లాంగ్వేజ్ ఏమంటారు మన ఎక్స్ప్రెషన్స్ అయినా ఆయన స్టెప్స్ అయినా చూసి ఫిదా కావాలి సోను సూద్ క్యారెక్టర్ ఎలా ఉంది సోను సూద్ సార్ అంటే ఇక చెప్పాది అనేవి మంచిగా ఉన్నది కానీ నాకు ఒకటే కాడపోయింది సార్ ఏంటంటే ఆ దెబ్బలు తిన్న కాడనే నాకు మంచిగా అనిపించలే ఇంకా ఎంజాయ్ చేసిన మూవీ ఫుల్ ఎంజాయ్ చేసేసిన నేనైతే ఎంజాయ్ ఎంజాయ్ కాదు అసలు మామూలు ఎంజాయ్ కాదు అందరూ క్లాప్స్లతో విజిల్స్ తోటి బ్లాక్ బస్టర్ చేసేస్తారు చెప్తాను ఒక రోజు 2 రోజులు కాదు 100 రోజులు చిరంజీవి బ్యాక్ అని అందరు చెప్పేసినట్టేనా అందరు చెప్పేస్తున్నా ఇప్పుడు నేను ఎన్ని వాళ్ళు అందరు ఎన్ని వాళ్ళు ఇప్పుడు చిరంజీవి సార్ రామ్ చరణ్ సార్ కంటే ఎక్కువ వచ్చేసిండు ఇప్పుడు చిరంజీవి అన్నాను ఓకే థ్యాంక్ యూ